యుద్ధం పుచ్చుకున్నారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు. తెలంగాణలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన సీఎం కేసీఆర్ అని, విజయాన్ని చూసి పార్టీలో చేరుతున్నామని తెలిపారు. ప్రజల సమస్యలపై వెంటనే స్పందిస్తున్నామని, అందుకే తమతో ఉంటామని పార్టీలోకి కార్యకర్తలు జాయిన్ అవుతున్నారని వెల్లడించారు. ఎంపీ రేవంత్ రెడ్డి కూకట్పల్లిలోని ప్రజల కష్టాలను చూడలేదని మండిపడ్డారు బీఆర్ఎస్ అభ్యర్థి మాధవవరం కృష్ణారావు. బాలానగర్ డివిజన్ ప్రచారంలో భాగంగా వల్లే అసోసియేషన్ కమిటీలతో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ డివిజన్ అధ్యకులు యడ్ల ప్రభాకర్ రావుని గులాబీ కండువాతో బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ కే ఓటు వేస్తామని తీర్మానం చేశారు. ఆర్యవైశ్య సంఘం, విశ్వశర్మ సంఘం, తాపీమేస్త్రి సంఘం, నాయి బ్రాహ్మణుల సంఘం తెలంగాణలో జరుగుతున్న అభివృద్దిని ప్రజలు గమనిస్తున్నారని, కేసీఆర్ కేటీఆర్ సహాయ సహకారాలతో ముందుకు వెళుతున్నామన్నారు. వికలాంగులకు 6,000 రూపాయలు ఏమవుతా ఉంది, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఇచ్చినాం, చూపెట్టాము. కళ్యాణం ఇచ్చినాం, ఎన్ని లేదా కళ్యాణ ఇచ్చినాం లేదా, నుంచి ఇచ్చినాం లేదా, కేసీఆర్ మీద ఇచ్చినాం, ఇక బస్తీ దవకాలను పెట్టాం, ఇలా అన్ని రకాల చేసినాం. వేరుడైనా వాడు చెప్తున్నారు అన్ని చేస్తారు అక్కడ అవుతుందా, కాబట్టి ఇచ్చినా కాబట్టి ఇప్పుడు ఇంకా 10 స్కీములు మళ్ళా ప్రకటించాం. ఈ 10 స్కీములలో మళ్ళీ ఇవ్వబోతా ఉన్నాం, మీరు నమ్మి కేసీఆర్ నమ్మండి, నన్ను నమ్మండి, ఖచ్చితంగా గెలిపించే ప్రయత్నం చేయండి అన్న పార్టీలకు. మానమంది చైర్మన్ దగ్గరికి ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. ఆడతల్లో కూడా నేను తెలియజేస్తాను, స్లిప్ పంపించాం, మొత్తం కాంప్లైంట్ పంపించాం అన్న. ఎవరైతే వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఇంటికి 3,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది ఎలక్షన్ తర్వాత 11. కొంతమంది డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి, కొంతమంది డబుల్ బెడ్రూమ్ రాలేవు. అవన్నీ నాకు ఇంటికి పంపండి, మీ ఫోన్ నెంబర్ వేసి పంపండి. ఎందుకంటే ఫోన్ నెంబర్లు పనిచేయట్లేదు, కొంతమంది కొంతమంది ఇంటి అడ్రస్ కూడా రాంగ్ ఉంది, దానివల్ల కొంతమంది రాలేకపోతా ఉన్నాయి. కాబట్టి నా ఇంటికి మీ స్లిప్స్ ఉన్నాయి పంపించండి. వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ లేదా ప్రభాకర్ అన్న కానీ ఇవ్వండి, లేకపోతే లోకరావు కానీ ఇవ్వండి, నేను నాకు పంపిస్తే నేను చేపిస్తాను. ఇంజిన్లు కూడా 2,116 వస్తుంది. రేపు ఎలక్షన్ తర్వాత 5,116 రూపాయలు వస్తాయి పింఛన్లు, ఓల్డేజ్ పింఛన్లు, ఉద్యోగ పింఛన్లు అన్నీ 2,000 రూపాయలు వచ్చాయి. గ్యాస్ లో గ్యాస్ సిలిండర్ కూడా 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. ఇంతకు 1,200 బీజేపీలు ఇస్తే దాని ఇప్పుడు 400కే మేము ఫ్రీగా 400 రూపాయలకి ఇస్తాం ఈరోజు. అదేవిధంగా ఎవరికైనా హాస్పిటల్ ప్రాబ్లం వచ్చి ఇబ్బంది పడి హాస్పిటల్ జాయిన్ అయితే కేసీఆర్ బీమా కింద 15 లక్షల రూపాయలు వారికి ఈ రోజున వారికి ఇవ్వబోతా ఉన్నాం. ఇక ఈ 15 లక్షల కన్నా ఎక్కువ కాదు హాస్పిటల్, కాబట్టి ఇవన్నీ చేసాయి. ఎవరికన్నా దళిత బిడ్డలు ఇంకేమన్నా ఏవైతే దళిత బంధువులు రాలేవో అవన్నీ నాకు పంపండి. ఇప్పటికే 1,630 మందికి వచ్చి 1,630 మంది శాంక్షన్ ఇచ్చాం, ఆన్లైన్ అయింది, బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇంకెవరైనా మిస్ అయితే కూడా నాకు పంపండి, మార్కులో కూడా వాళ్ళ కూడా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. మీ అందరు కూడా బీసీ బంధు కానీ ఎవరు బీసీ బంధువులు అప్లై చేసాం, మీకు రాకపోతే వాళ్ళు పంపడం. మనం 500 మందికి ఇచ్చాం, ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా పంపండి, అవి చేపించే బాధ్యత తీసుకుంటాం. గతంలో పెరుగుదల ఎట్లా ఉంది, ఈ రోజు పెరుగుదల ఎట్లా ఉంది మీరు ఆలోచన చేయడం సార్. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు, మీరు ఎమ్మెల్యేలు తెచ్చుకున్నారు, కష్టాలు పడ్డారు. ఆ కమాండ్ కూడా నేను 2 నెలల్లో కంప్లీట్ చేయిస్తే ఇప్పుడు అడిగారు కమాండ్ని, ప్రమాణంగా కమాండ్ కూడా కంప్లీట్ చేస్తారు. సొంతం అది ఆ సొంతం డబ్బులతో 20 లాక్స్ అని చెప్పేసినటువంటిది అది.